నేను రానే వచ్చినా ముందుగా మీ అందరికీ దండాలలో. ఇక మరి మన నరసింహుని సుద్దులు ఊరళ్ళ వార్తలకు స్వాగతం. ఇక మరి మన పాట అందుకుందామా? చలో మట్టి చేతులతోటి చిట్టుడుకు పువ్వ తింటుంటే ఎంత ఆనందమో, మట్టి చేతులతోటి చిట్టుడుకు పువ్వ తింటుంటే ఎంత ఆనందమో, వాగు వంకాలల్లో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఎంత సంబూరమో, వాగు వంకాలల్లో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఎంత సంబూరమో, తొలకరి సినుకొచ్చి దునుకులాడుతుంటే భూదేవికి ఎంత ఆనందమో, తొలకరి సినుకొచ్చి దునుకులాడుతుంటే భూదేవికి ఎంత ఆనందమో, పచ్చని పైరంతా ఏపుగా వస్తుంటే ఆకాశానికెంత సంబూరమో. అరే నర్సయ్య ఏందో ఇలా హుషారుగా సంతోషం మీద ఉండాలి అనుకుంటున్నారల్లా, ఇక ఆ సంతోషం ముచ్చటేందో ఆ సంబురం ముచ్చటేందో మన శుద్ధులల్లా వివరంగా చెప్తా. కానీ సురువు చేద్దామా మనం శుద్ధులు ముందుగాల పెద్దవాదులలో. అకాల వర్షం అతలాకుతలం పాగమైపోయింది పండిన ధాన్యం, పగటిని మా పెద్దయ్య ప్రమాణ స్వీకారం, నియతిగా పనిచేస్తానన్న మా కేసీరావు, ముద్దుగా చేసిర్రు మోదీ పుట్టినరోజు, చింతగింజలేక గుప్పిర్రు కోట్లు, పదవుల కోసం పాకులాట ఇక ఎవరి పేరు వెళ్తుందో మా పెద్దయ్య నోట, మంచు అడ్డమై బస్సు బొల్తా ఏమన్నా లేదుల్లా ఈ డైవర్లకు యథాశిత. చెప్పుకుందాం రారి మా నరసింహుని సుద్దులు. నాకు కావాలి, అరే నాకు కావాలంటే, అరే నాకే కావాలంటే, ఇగో గిట్లా ఉంది పంచాది. మంత్రి పదవుల కోసము గులాబీ పార్టీలో పోటీ తీవ్రంగా ఉందల్లా, మీరు ఏమన్నా అనుకోర్రి. నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలని గెలిచిన ఎమ్మెల్యేలు సాటుంగా సాటుంగా పైరవీలు చేసుకుంటున్నారట. ఆహా, ఉన్న పదవులు ఏమో 18 నాయే, మరి గెలిచిందేమో 88 మంది ఆయే, మరి ఎట్లనల్లా? ఒకరికి ఇచ్చి ఇంకోరికి ఏకుంటే ఫీల్ అవుతారాయే. ఇక అందుకనే జర్ర ఆలస్యమైనా ఏం పర్వాలేదు, కానీ అందరితో మాట్లాడినాకనే మంత్రి పదవులు ఖాయం చేస్తా అంటున్నాడు మా పెద్దయ్య కేసీరావు. చూడు రే ఆ కథ ఏందో. మా పెద్దయ్య కేసీరావు గెలిచిన సంతోషం కంటే ఎక్కువ మంత్రి పదవుల టెన్షన్లే పడ్డాడల్లా. ఎవరెవరిని మంత్రులు చేయాలన్న దాని మీద ఎక్కడ తెలుసుకోలేకపోతుడు మా పెద్దయ్య. ఎందుకంటే గెలిచిన 88 మంది కూడా మంత్రి పదవుల కోసం ఆశ పడుతుర్రు, మాకు మంత్రి పదవులు ఇస్తే బాగుండు అని అనుకుంటుర్రట లోపడంగా. మరి ఇంతమందిరా కొందరికే మంత్రి పదవులు వస్తాయే, మరి ఒకరికి ఇస్తే మరొకరు ఫీల్ అవుతారాయే. అందుకే మా పెద్దయ్య తొందర పడతలేడు, మంచి ముహూర్తం అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇలా ఒంటరిగా పోతే బాగుండదని మహమూద్ అలీ సాబ్ను కూడా మంత్రిగా ప్రమాణం చేయించిండు మా పెద్దయ్య. మన తెలంగాణలో మొత్తం 18 మంత్రులు ఉండాలి, సీఎం మహమూద్ అలీ ఓను, మరో 16 ఛాన్స్ ఉంటుంది కదా. ఇక అందులో కేటీరావుకు హరీష్ రావులకు మంత్రి పదవులు పక్క ఇవ్వాలి. ఇక గీళ్ళని కూడా తీసేస్తే ఇక మిగతా ఎన్నుంటాయల్లా 14 మంత్రి పదవులు వస్తాయి. ఇక ఈ 14 మంత్రి పదవుల కోసము ఎంతోమంది పోటీ పడుతున్నారు అనుకో రాదురి. ఇక మహిళా కోటలో అయితే పద్మక్క సునీతక్క రేఖక్కలు అయితే ఓ నీ దండం పెడితే పోటీలో ఉన్నారల్లా. పోయినసారే మహిళలకు పదవులు ఇయ్యలే, ఈసారి ఖచ్చితంగా ఇస్తారని ఈ ముగ్గురు అక్కలు ఓ సమూరం మీద ఉన్నారట. ఇక పాతొళ్ళు ఓను మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డి సారు, మన గెజిటెడ్ సీనన్న, నల్లగొండ నుంచి నోముల నర్సన్న, రవీందర్ నాయకు, గుత్తా సుఖేందర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ అన్న, రంగారెడ్డి నుంచి మైనంపల్లి హనుమంతరావన్న, మల్లారెడ్డి సారు, వరంగల్లు నుంచి రెడ్యా నాయక్ సారు, మన ఎర్రబెల్లి దయన్న, వినయ్ భాస్కరు, మళ్ళబోతి ఇంకోవర ఉంటే ఖమ్మం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన నల్లా పువ్వాడ అజయ్ అన్న, ఇక కరీంనగర్కెళ్ళి అయితే కొప్పుల ఈశ్వరన్న కూడా ఉన్నాడు పోటీలా, ఇక ఆదిలాబాద్ నుంచి బాల్క సువనన్న ఉన్నాడు. ఓహో, ఇక ఇట్లా చెప్పుకుంటే పోతే నీ దండం పెట్టి మంత్రి పదవి కావాలని కళలు కంటురు అలా ఇల్లు. ఇక గందుకే ఇప్పుడు గా తలకాయ నొప్పి పెట్టుకోవద్దనుకుంటూ మా పెద్దయ్య కేసీరావు 4-5 అందరితో కూర్చొని మాట్లాడి గెలిచిన 88 నుంచి 14 ఎంపిక చేస్తాడట మా పెద్దయ్య. ఇక గప్పటిదాకా ప్రభుత్వం అంటే కేసీరావు మహమూద్ అలీ సార్లేను. చూద్దాం మా పెద్దయ్య ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తాడో. ఇక ఆశపడ్డోళ్ళు మాత్రం బాగానే బుజ్జగిస్తాడు మా పెద్దయ్య. మట్టి చేతులతోటి చిట్టుడుకు పువ్వ తింటుంటే ఎంత ఆనందమో, ఆహా వాగు వంకలల్లా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఎంత సంబూరమో, ఓహో తొలకరి సినుకొచ్చి దునుకులాడుతుంటే భూదేవికి ఎంత కండ్ల సంబూరమో,
పచ్చని పైరంతా ఏపుగా వస్తుంటే ఆకాశానికి ఎంత ఆనందమో అబ్బని దండం పెడితే మరి సంతోషం సంబూరం అంటున్నావు ఏందే నర్సయ్యా అని అనుకుంటురా. ఇక ఆ సంగతి ఏందో చూడురు మీరే. ఏదో సంతోషం అని కేసీరావును చూపిస్తుండు ఏంది అని నూరెలు పెడుతున్నారులా. గాడికే వస్తున్న జర్ర మనసు పెట్టి ఇనుర్రి. మా పెద్ద ఎక్కు రెండోసారి పెత్తానం చేతిలో పడ్డది. ఇక ఒక్కొక్కరికి సంబూరమే కాదు పో. ఇక టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు మా పెద్దయ్య చుట్టపక్కలున్న ముఖాల మీద చూడు కళ ఎట్లా తొనికిసలాడుతుందో నా స్వామి రంగ. ఇక గవర్నర్ నరసింహన్ సార్ అయితే దగ్గర కూసోని పవాన శిఖరం చేయించుడు మా పెద్దయ్యని. ఇక మా పెద్దయ్య కేసీరావు కూడా దైవ సాక్షిగా నేను నియతిగా ఉండి తెలంగాణ ప్రజల కడుపులో పెట్టుకుని చూసుకుంటా అని ఒట్టేసి చెప్పిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక ఆ తర్వాత మహమ్మద్ అలీ సారు ఉప ముఖ్యమంత్రిగా ఉర్ధ్వ మాట్లాడిండు. గదే నెల ప్రమాణ స్వీకారం చేసిండు. మహమ్మద్ అలీ అల్లా సుబాన తాలాగా నామ్ లేకర్ హస్ లేతా హూ ఇఖ్రార్ సాలే కర్తా హూ జో బజరియా ఖానూన్ ఖాయం కియా గయా హై ఔర్ మై హిందుస్తాన్ కే ఆలా ఔర్ సాలిమత్ కే హిమాయత్ కరూంగా ఔర్ యే కే మై రియాసత్ తెలంగాణ కే వజీర్ కి హైసియత్ సే అప్నే ఫరాయిజ్ కో ఇమాన్దారి ఔర్ దియానత్దారి సే అంజామ్ దూంగా ఔర్ యే కే మై అవామ్ కే సాథ్ దస్తూర్ ఔర్ ఖానూన్ కే ముతాబిక్ బే రేవ రై రియాయత్ ఔర్ మొహబ్బత్ యా అదావత్ కో హర్ నోయే ఇన్సాఫ్ కరూంగా. ఇక ఇయాల మాత్రం రాజ్ భవన్ లా కండ సంబూరంగా జరిగిందల్లా మా పెద్ద ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. అమ్మా ఓమా ఇయాల నా పుట్టినరోజు. అయ్యా ఇయాల నా బర్త్డే. నా పుట్టినరోజు మంచిగా చెయ్యాలే. నాకు కొత్త బట్టలు కొనిచ్చి చుట్టపక్కల విలిపించి మా దోతుగాల కూడా విలిపించి బ్రహ్మాండంగా దావత్ చెయ్యాలే. లేకపోతే నేను బడికే పోనిపో. మొన్న మన పక్కింటి పోషిగాని బర్త్డే సూపర్గా చేసిర్రు వాళ్ళయ్యా అమ్మ నాది కూడా గట్టినే చెయ్యాలి అని అంటుంటారు కదా మన పూరగాళ్ళు. అదే మన గౌరాల కొడుకులు బిడ్డలు. మరి అప్పుడు మనం ఏం చేస్తాం అలా? ఓ 50 రూపాయల చాక్లెట్ ప్యాకెట్ పట్టుకొచ్చి ఏవో కోన్యో కొంకరాకన కోసి ఏదో మీది మాటకు ఇంటి పక్కలలో విలిసి అత్తర బుత్తర దావ చేసి ఓ 500 ఓడిపించుకుంటాం కదా. మరి ఈసారి పుట్టినరోజుకు ఎన్ని కోట్లు ఖర్చు అయ్యో చూస్తే నీ దండం పెడితే మీరు ముక్కు మీద ఏలేసుకుంటారు చూడు రేఖేందో. వామ్మో వామ్మో నీ దండం పెడితే ఈ ఖర్చు చల్లగుండా. 1 రూపాయలు 7 రూపాయలు అబ్బబ్బబ్బబ్బబ్బా పైసలు లేక నిన్న వండుకున్న కూర ఇయ్యాల వేసుకొని బువ్వ తిని పూట గడుపుకుంటాం కదా అనులా. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే వెనక ముందు ఎన్నో మాటల ఆలోచన చేసే ఈ రోజుల్లో మన మోడీ సారు పుట్టినరోజుకు 52 కోట్లు ఖర్చు పెట్టిదట. ఈ పైసలు చల్లగుండా. ఎక్కడివిరో దాసుకున్నాయా దోసుకున్నాయిరో ఇదండం పెడితే మన ఊళ్ళో ఉన్న భూమి మొత్తం అమ్మినా గానీ ఇన్ని పైసలు రానట్నే కదా అనులా. ఎక్కడి కోట్లు ఎక్కడి ముంచట. మరి ఈ పైసలు ఆయనే ఖర్చు పెట్టుకుండు అనుకునేరాలో. కాదు కాదల్లా మరి ఇంకెవరే నర్సన్నా అని అనుకుంటుర్రా. ధనవంతుడైనా కుబేరుడైనా ముఖేష్ అంబానీ పెట్టిండని అనుకుంటుర్రా. ఏంది కొంపదీసి ఓ నీ పాడైపోను ఆయన దోస్తని. కాదు 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 ఆ ముచ్చట కాదు. మరి ఇంకెవలే పర్యక్కో ఎవరు కావచ్చునే అని పరిశాన్ చేస్తుర్రా. ఇగో చెప్తున్నా ఇనుర్రి. బయటి దేశము సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అనేట ఆయన మాల్దీవుల్లో దావతి పెట్టి మోడీ సారు పుట్టినరోజుకు ఒని దండం పెడితే ఒక పశ కాదు రెండు పశలు కాదు 52 కోట్లు ఖర్చు పెట్టిండట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నీ దండం పెడితే చెప్పుకుంటేనే పాన వదులుతుందల్లా. ఇంకా అంతేకాదల్లో పెద్ద పెద్ద లీడర్లను ఓ ఆటగాళ్లను పాటగాళ్లను విరిసి తమాషా బ్రహ్మాండంగా చేసిండట ఈ పంచన. హబ్బా ఇన్ని రూపాయల కట్టలు మనసుకి కూడులేని గూడులేని పేదలకు ఇచ్చిన పొద్దుకు 7 సార్లు వాచేసి దండం పెడుతురు కదా మన పేదలు.
గిట్ట తయారయ్యారు ఏం చేద్దాం. అసలే సరికాలం, ఎంత జాగ్రత్తగా ఉండాలల్లా. దేనికోసం నర్సన్నా అని అనుకుంటురా? పెదవులు వాగులుతాయి, చెంపలు వాగులుతాయి, ముఖమంత పగిలివా ఇర్రు అంటది. మరి ఏదో ఒకటి ఆయింట్మెంట్ పూసుకోరి, శరీరం కాపాడుకోరి అని చెప్తాడు నర్సన్నా అని అనుకుంటురా? కాదు కాదల్లో, రోడ్ల మీద పోతప్పుడు జర్ర మంచుతోని పైరం, అదే నల్ల పొగ మంచు, అదే పురుతాసు తెల్లారంగా రేఖల వారంగా. ఇక మరిగ్గా మంచు ఏం చేస్తుందే నర్సన్నా, దానికి లెస్సవో పరసాన్ చేసి మాట్లాడుతున్నావు అంటురా. ఇక అయితే ఆ మంచు ఏం చేస్తుందో దాని కథ ఏందో మీరే చూడుర్రి. రేగల వారంగా అంటే అదేనల్లా ఏగిలి వారంగా. చల్లని మంచు కురిసి చలికాలంలో చలి సంకలు లేవనియేది కదా. ఇక మంచు కురిసి రోడ్ల మీద ఏం వస్తుంది ఏం పోతుంది అనేది కూడా చక్కగా కళ్ళకు కనబడనే కనబడదు. మరి అసోంటప్పుడు ఏం చేయాలి నుల్లా? నిమ్మలంగానన్నా పోవాలి, లేదంటే ఏడన్నా ఒక ఆడ ఆపుకొని పోవాలి, అంతేనా? ఇగో ఈ డ్రైవర్ మూతవారి ఎంత పని చేసిండో చూడురి. సంగారెడ్డి జిల్లా కంగటి మండలం దేగులవాడ కాడ రోడ్డు మీద బొచ్చడంత పొగ అమ్ముకుందల్లా. జర ఈ డ్రైవర్ ఆపుకున్నా ఏం కాకపోవునుల్లా బస్సు సలగుండా. ఇక అట్టనే పోనిచ్చి డ్రైవరు ఆ బస్సుని లోయల పడేసిండు దొర, మా బుద్ధిగల దొర. ఇక ఆ బస్సు చల్లకుండా ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండ్రట. అయ్యో ఇక చూడు వాళ్ళ శర ఎట్లా ఉందో. ఇద్దరు మాత్రం అటో ఇటో అన్నట్టే ఉండ్రట. అన్యాయం పాడైపోను, ఎంత పని చేస్తూ కదా డ్రైవరు. ఆ చెప్పే అన్నా, ఓ అన్నా చెప్పే, ఏమి అంటున్నావు, ఏమే చెప్పే. మైలార్ మల్లన్నకి వెళ్తున్నాం, అయితే మంచు చాలా మంచు ఉండే, అయితే బస్సులో మంచు కారణం వల్ల అలా ప్రమాదం జరిగింది. నేను డ్రైవర్కి చెప్పాను సార్ కొంచెం మంచు ఉన్నది కొంచెం ఆగండి సార్, బస్సు సైడ్ ఆపండి అన్న, అయితే అసలు డ్రైవర్ వినలేదు. చూసి నారుల్లా, ఈ బుద్ధిగల డ్రైవర్కు వద్దు వద్దు అని ఆపమని అన్నా కానీ ఓ ఈ దొర ఆపనే ఆపలేదట. కొసకు ఏం పని చేసిండో ఏమో మీరే చూడుర్రి. ఆ ఎన్నడు సిగ్గొస్తుందో ఏమో ఈ డ్రైవర్లకు. ఆ అయ్యో అయ్యో భగవంతా, ఏమని చెప్పను ఎదలోని బాధను దేవుడో. ఏమని చెప్పను ఎదలోని బాధను దేవుడో. గుండె బరువెక్కి పాయే గదరా, నోట మాట రాకపాయేరా. గుండె బరువెక్కి పాయే గదరా, నోట మాట రాకపాయేరా. అయ్యో 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 అయ్యో, ఏమైందే నర్సన్న, ఉన్నట్టుండి కాదు శోకం తీస్తున్నావు అని అనుకుంటున్నారల్లా. నేను చెప్పేది జర్ర కాస్త చెవిపెట్టి వింటే మీరు కూడా గుడ్ల నిండా నీరు తీస్తారల్లా. రెక్కలు ముక్కలు చేసి కన్న కష్టంతో చెమట తీసి ఆరుగాళ్ళం శ్రమపడి మట్టితో పోరాడి మన కంచంలో మెతుకై కనిపించే అన్నదాత గోస ఒక్కసారి చూడురు మీరు కూడా. హై అయ్యో, ఈ వార్త చూస్తున్న యావత్ ప్రజలారా, మన కంచంలో కనబడే రైతు కడుపు మాత్రం కాల్తనే ఉంది. ఓ పక్క దళారుల చేతుల్లో నిలువున ఆగమవుతున్న రైతన్నలా, ఇంకో పక్క ప్రకృతి పగబట్టి అతలాకుతలం చేస్తుందల్లా. పొడుగు నుంచి పొడుగు దాకా అన్నదాత జీవితం అంతా గందరగోళమే నానుల్లా. నీ శమట సుఖలతో మాకు మెతుకు కలిగే రైతన్నా, నీ శమట సుఖలతో మాకు మెతుకు కలిగే రైతన్నా, నీ చేతి చలువతో మా బతుకు వెలిగే రైతన్నా, నీ చేతి చలువతో మా బతుకు వెలిగే రైతన్నా. అయినా కడుపులో పేగులు మూల్గుతున్నయా రైతన్నా, నీ బొక్క బొందల పడేదాకా
ఈ కష్టాలు తప్పవా రైతన్నా. అబ్బా రైతన్న కష్టము, రైతన్న గోస చూస్తుంటే కండ్ల పొంటి నీళ్లు దునుకుతున్నాయల్లా. మంచిర్యాల జిల్లా దండేపల్లి బెల్లంపల్లి మండలాలల్లా అకాల వర్షం పడి రైతుల్ని ఆగమాగం చేసిందల్లా. వసవస వస అని కన్న బాధలు పడి పండించిన పంట అంతా తడిసి ముద్దయిపోయింది. వర్షం వరదలో మునిగిపోయింది పంట. కంటికి రెప్పలా కాపాడుకున్న చేతికొచ్చిన పంట కండ ముందల నేలపాలైతే రైతన్న గుండే కాదు, చూసే ప్రతి మనిషిని కంట తడివెట్టిస్తుందల్లా. మార్కెట్ యార్డులల్లా ఆరబోసిన ధాన్యం కురిసిన భారీ వర్షానికి పుష్కలంగా నిండా నానిపోయిందల్లా. ఈ రైతుల గుండె అల్లాడిపోతుంది. ఇక ఇది ఇట్ట ఉంటే దళారులకు సందు దొరికింది. తడిసిన ధాన్యాన్ని అద్దెకి పావు చేరుగొని అన్నదాతల అన్యాలంగా ముంచుతురు ఈ మోచవరులు. ఇక ఈ జిల్లాల నాట 300,000 మంది వరి సాగు చేసిర్రాట. వ్యవసాయ అధికారులు అంచనా చేసిర్రల్లా. తేమ శాతం పేరుతో సరైన ధర లేకపోవడంతో అడ్డమైన దళారులు మోపై అందిన కాడికి దోసుకొని రైతన్నను నిలువన ముంచుతురు. ఏం చెయ్యాలనో దిక్కుదోసని పరిస్థితి రైతన్నది. నిద్ర లేకుండా తెల్లందాకా ఒడ్ల రాసుల కాడ కావాలండి వర్షపు నీటిని చూడు, బకెట్లతోటి ఎట్లా ఎత్తిపోస్తుర్రో. పాపం ఈ రైతన్నల గోస ఆ దేవుడెరుగు. ఇక వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ అన్నదాతల ఆదుకోవాలని మా నరసింహుని శుద్ధుల తరపున వేడుకుంటున్నాం. ఎట్టునే మన శుద్ధులు పంచుకున్నాయా, మళ్ళీ రేపు ఇదయాలకు తీరొక్క శుద్ధులు పట్టుకొని వస్తా. మరి అంతవరకు మీరు ఏం చెయ్యాలి, చూస్తూనే ఉండాలి మన రాజను సార్.